నమస్తే, గుడ్ మార్నింగ్. వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ముఖ్య వార్తలకు సంబంధించిన తక్షణ విశ్లేషణ అందించే క్లియర్ కట్ విత్ రాకకు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో స్వామి పరిపూర్ణత ప్రచారం, ఇవాళ 4 బహిరంగ సభల్లో ప్రసంగం. ఇవాళ రేపు ఎన్నికల పరిశీలన కమిటీ పర్యటన, 4 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించనున్న బృందం. తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం, సుడిగాలి పర్యటన చేయనున్న కేసీఆర్. నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రైట్ ఇక ఇవాల్టి దినపత్రికలో ప్రచురితమైన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడు దినపత్రికలో చూసుకుంటే నిన్నటి కేసీఆర్ ప్రచార సభలకు సంబంధించిన వార్తలు మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. అమ్మా సోనియా, నీ కడుపు ఎందుకు తరుక్కుపోతోంది, నెల నెల సూట్ కేసులు అందడం లేదనా అంటూ కూడా ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ సోనియా టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రధాన వార్తగా మనం దాదాపు అన్ని పత్రికల్లో కూడా చూడొచ్చు. రైతులు నేతనల ఆత్మహత్యలు తగ్గాయనా, ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ కు గౌరవం దక్కేది, పన్ను రైతులపై హామీ ఇచ్చాకే రాహుల్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి, చంద్రబాబు మాట వింటే కులీ కుతుబ్ షా ఆత్మహత్య చేసుకుంటాడు, మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణకు మంచి భవిష్యత్తు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే దాని పక్కన నిన్న తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనకు సంబంధించిన వార్తను కూడా మరో ముఖ్య వార్తగా మనం ఈనాడులో చూడొచ్చు. అలాగే దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఈ వార్తను చూడొచ్చు. మాతోనే విమోచన, తెరాస కాంగ్రెస్ మజ్లిస్ తొత్తులు, ఓవైసీని ధీటుగా ఎదుర్కొనేది భాజపా ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వబోమంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే దాని కింద అయోధ్య విచారణకు అడ్డుపుల్లా అంటూ కూడా ఈ అంశాన్ని చూస్తే అభిశంసన పేరుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కాంగ్రెస్ బెదిరింపు, ప్రధాని మోదీ ధ్వజం అంటూ కూడా ఈ అంశాన్ని చూస్తే అయోధ్య వివాదం కేసులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఆరోపణలు నిరాధారం, సృజనా సంస్థలు తప్పులు చేయవు, నేను ఏ సంస్థలను డైరెక్టర్గా లేను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే సంస్థలపై విమర్శలు, 5,700 కోట్ల బ్యాంకు మోసం అంటూ ఈడీ ప్రకటనపై న్యాయ పోరాటం, నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అంటూ కూడా ఈడీ దాడులకు సంబంధించి ఎంపీ సుజనా చౌదరి స్టేట్మెంట్ చూడొచ్చు. అలాగే మనం ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా సోనియా ఎందుకు నీవు తల్లడిల్లింది, మా మూటలు ఆగినందుక అంటూ కూడా ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. అలాగే ఇంకోవైపు కొడుకును సీఎం చేసేందుకే ముందస్తు అంటూ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక అలాగే ఆలయమే అంగుళం వదలం, గుడి కట్టాల్సిందే వీహెచ్పి, వచ్చే కుంభమేళాలో నిర్మాణ తేదీలు ఖరారు, అయోధ్య ధర్మసభకు 3 లక్షల మంది హాజరు అంటూ కూడా నిన్న అయోధ్యలో ధర్మసభకు భారీ ఎత్తున సాధువులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, శివసేన కార్యకర్తలు హాజరయ్యారు. మొత్తంగా అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అలాగే సాక్షికి వస్తే సాక్షిలో కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన ప్రకటనలకు సంబంధించిన వార్తను మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. అలాగే దాని పక్కన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. మూటలు వస్తలేవన, నీ కడుపు తరుక్కుపోతోంది, సోనియాకు కేసీఆర్ ప్రశ్న అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. దాదాపు ఈ వార్తలే అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తలుగా చూడడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ రాక సుధాకర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణకు సంబంధించి. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే. దాదాపు అన్ని పత్రికల్లో కూడా మన ప్రధాన వార్తగా చూడొచ్చు నిన్నటి అమిత్ షా తెలంగాణలో పర్యటనలు, అలాగే బహిరంగ సభల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు అన్ని పత్రికలు కూడా ప్రధాన వార్తగా హైలైట్ చేయడం జరిగింది. సార్, అంటే ఏ రకంగా చూడాలి అమిత్ షా పర్యటన, అలాగే ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలంగాణను మోడల్ రాష్ట్రంగా చేస్తామంటూ కూడా అమిత్ షా చేసిన ప్రకటన, అలాగే తెలంగాణలో అన్ని పార్టీలు కూడా ఎంఐఎంకి భయపడుతున్నాయి, విమోచన దినోత్సవాన్ని జరపడానికి కూడా వెనకడుగు వేస్తున్నాయి, బీజేపీతోనే సాధ్యమంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. అమిత్ షా 2 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన దాదాపు 8 సభల్లో మాట్లాడబోతున్నారు. నిన్న ఒక రకంగా చూస్తే బీజేపీ చాలా జోరు పెంచిందని మనం చెప్పాలి. ఎందుకంటే స్వామి పరిపూర్ణానంద నిన్న హెలికాప్టర్లో దాదాపు 4 సభల్లో ప్రసంగించారు. హైదరాబాద్లో మళ్ళీ మలక్పేటలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా అమిత్ షా కూడా
సిటీలో ఒక రోడ్ షో చేశారు, తర్వాత 3-4 సభల్లో మాట్లాడారు. బీజేపీ తరఫు నుంచి కొంత ఈ ఎన్నికల్ని సీరియస్గా తీసుకున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఏదో అన్నట్టుగా కాకుండా బీజేపీ ఇంట్రెస్ట్స్ ఆర్ ఇన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కానీ తెలంగాణలో కూడా మంచి ఫలితాలని సాధించాలి అన్న దృష్ట్యా చాలామంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. నిన్న జరిగిన బహిరంగ సభల్లో కూడాను మొబిలైజేషన్ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అమిత్ షా మాటల్ని బట్టి చూసినట్లయితే 3 అంశాలను ఆయన తన ప్రసంగంలో స్పృశించారు. 1, కేసీఆర్ది కుటుంబ పాలన, టీఆర్ఎస్ వస్తే మళ్ళీ కుటుంబ పాలన వస్తుందన్నది మొట్టమొదటి అంశాన్ని. 2, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా తోడ్పడింది, ఎన్నెన్ని నిధులు ఇచ్చింది, ఇది 2 విషయం చెప్పారు. 3, ఈ రాష్ట్రంలో 2018 ఎన్నికల ఫలితాల తరువాత మజ్లిస్ గనక కీలకమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రజలకు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే మజ్లిస్ నాయకులు ఇప్పటికే చాలా వేదికల పైన చెప్పిన విషయం ఏంటంటే, మేము కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతాం, ఏ ముఖ్యమంత్రి అయినా మా పాదాల దగ్గరికి రావాల్సిందే, మా మాట వినాల్సిందే. ఈ మాటను వాళ్ళు పాత బస్తీలో పదే పదే చెప్తున్నారు. కాబట్టి రేపు 119 సీట్ల అసెంబ్లీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఈ రాష్ట్రాన్ని డిఫాక్టో రూలర్ అంటే అప్రత్యక్ష పరిపాలన మజ్లిస్ చేతుల్లోకి వెళ్తుందన్నటువంటి విషయాన్ని ఆయన ఎత్తి చూపుతున్నారు. ఈ 3 అంశాలని ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ఎత్తి చూపారు. ఒక జాతీయ అధ్యక్షుడై ఉండి రాజస్థాన్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇదే రోజున ఉన్నప్పటికీ దీనికి సమయాన్ని కేటాయించడమే కాక 4-5 సభల్లో ప్రసంగించటము, సిటీలో కూడా రోడ్ షోలో పాల్గొనటము, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్ని ఎంత సీరియస్గా తీసుకుంది అన్నది మనకి తెలియజేస్తుందన్నమాట. అంటే అమిత్ షా నిన్నటి ప్రసంగంలో కేసీఆర్ ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారు, ఎంఐఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఈ అంశాన్ని ఎక్కువగా లేవనెత్తడం వల్ల బీజేపీకి ఏ రకంగా అది ఎక్కువగా మోటివేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఓటర్లో కానీ ఈ రకంగా తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి దశలో ఉంది. గతంలో ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది వేరే ప్రాంతం నుంచి వచ్చి తమను పాలిస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ పోరాటం, మా నిధులు, నీళ్లు, నియామకాలు వీటి కోసం జరిగినటువంటి పోరాటం. ఇప్పుడు ఆ రకమైన ఆరోపణల్ని గుప్పించేటటువంటి ఆ రకమైనటువంటి సెంటిమెంట్ని రేజ్ చేసే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ ఇష్యూ ఇప్పటికీ కూడాను సజీవమైంది. ఏ రకంగా తెలంగాణ వాస్తవ అస్తిత్వం ఏమిటి, తెలంగాణ మనం కోరుకున్నటువంటి తెలంగాణ రూపం ఏమిటి, మనము కోరుకున్న రీతిలోనే తెలంగాణ ప్రగతి సాగుతుందా లేదా, ఈ విషయాలపైన ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మన ఉనికి ఏమిటి, మనము 17 విమోచన నిజాం యొక్క దుష్ట పరిపాలన నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకునే స్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. పక్కనున్నటువంటి కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక అంటారు, అంటే నిజాం రాజ్యంలో కర్ణాటకలోని కొంత భాగం, మహారాష్ట్రలోని కొంత భాగం తెలంగాణ ఉండేది. మహారాష్ట్రలో 17 పండగ చేసుకుంటారు ప్రభుత్వ స్థాయిలో జరిగే కార్యక్రమం, కర్ణాటకలో ప్రభుత్వం నిర్వహిస్తుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి, తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమాలు జరగడం లేదు. కాబట్టి తెలంగాణ వాదము ఇప్పుడు ఉన్నటువంటిది, తెలంగాణ వాదము తనను తాను రీడిస్కవర్, పునరావిష్కరించుకునేటువంటి ప్రక్రియ నడుస్తోంది. ఆ ప్రక్రియలో 17 ఎలా చూడాలి, హైదరాబాద్లో మళ్ళీ అపరోక్షంగా నిజాం పరిపాలన వస్తే ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది, ఆ రజాకార్ల యుగం మళ్ళీ గుర్తుకొస్తుందా, వీటి గురించి తెలంగాణలోని ప్రజానీకం ఆలోచించడం ప్రారంభించారు. ఆ విషయాన్నే అమిత్ షా తన యొక్క ప్రసంగాల ద్వారా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్, అలాగే అన్ని పత్రికల్లో కూడా మరో ముఖ్య వార్తగా మనం చూడొచ్చు, నిన్నటి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో సోనియాను టార్గెట్ చేస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మూటలు ఆగినందుక అంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ రకంగా చూడాలి ఈ వ్యాఖ్యలు మనం? ఎన్నికల ప్రచారంలో ఇటువంటి ఆరోపణ ప్రత్యారోపణలు సహజమే. కానీ నాకు ఆసక్తికరంగా కనిపించే విషయం ఏమిటంటే, అమిత్ షా, స్వామి పరిపూర్ణానంద, ఆ తర్వాత చంద్రశేఖరరావు, కేసీఆర్, ఈ ముగ్గురు నిన్న చేసిన ప్రసంగాల్లో సోనియాగాంధీని విమర్శించినప్పుడు నీ కడుపు ఎందుకు తరుక్కు, నా కడుపు తరుక్కుపోతుందని సోనియాగాంధీ అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది అన్నారు కదా, దానిని టార్గెట్ చేశారు. ముగ్గురు చేసినటువంటి ఆరోపణలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. ఇది
ఆసక్తికరమైనటువంటి విషయం. కేసీఆర్ కూడా మీకు సూట్ కేసులు రావడం ఆగిపోయిందా, మీకు ఆర్థిక దన్ను లేకుండా పోయిందని చెప్పి బాధపడుతున్నారు. దాదాపు ఇదే అంశాలను స్వామి పరిపూర్ణానంద కూడా తన ప్రసంగాల్లో, ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ నగర్లో చెన్నూరులో చేసినటువంటి ప్రసంగాల్లో స్పృశించారు. ఎందుకంటే సోనియా గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు అన్ని పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు జవాబిచ్చేటటువంటి అవకాశం నిన్న వాళ్ళకి లభించింది. కాబట్టి వాళ్ళు కేసీఆర్ యొక్క ప్రసంగాల్లో కానివ్వండి, మిగతా నాయకుల ప్రసంగాల్లో కానివ్వండి, సోనియా గాంధీ వ్యాఖ్యలను అటాక్ చేసేటటువంటి జవాబిచ్చేటటువంటి పనిని వాళ్ళు చేశారు. ఇది ఒక సవాలు వచ్చినప్పుడు లేదా ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ ప్రతి విమర్శ ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఒక వ్యవస్థ ప్రకారం నడిచే రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థి ఏమన్నాడు దానికి మనం ఏం జవాబు చెప్పాలి, దీన్ని కూడా క్యాలిబ్రేట్ చేసుకుని దానికి సరైనటువంటి సమాధానాన్ని తయారు చేసి మరొక సభలో జవాబు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2012లో నేను గుజరాత్ ఎన్నికల్ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రిక్షా వాలా నాతోటి, ఒక ఆటో వాలా అన్నాడు అనమాట, ఇవాళ సోనియా గాంధీ వచ్చింది ఊళ్ళోకి అంటూ అతను చెప్పాడనమాట, ఇవాళ సాయంత్రం స్పీచ్ వినాలి సార్ అన్నాడు. ఎందుకు అంటే సోనియా గాంధీ చెప్పిన దానికి మోడీ జవాబిస్తాడు, ఆయన ఏం జవాబిస్తాడు, కుతూహలాన్ని రేకెత్తించగలిగేటటువంటి నాయకుడు ఉన్నట్లయితే. తర్వాత నేను గమనించాను చాలామంది సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక టీవీ దగ్గరకో దేని దగ్గరకో వెళ్ళి మోడీ ఏం జవాబు చెప్తాడు సోనియా గాంధీకి. కాబట్టి ఈ తరహా జవాబు చెప్పడం కేసీఆర్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సోనియా గాంధీ ఆదివారం చేసినటువంటి ప్రసంగం ఏదైతుందో దానికి జవాబిచ్చేటువంటి పని ఈరోజు చేశారు. రైట్ సార్. అలాగే ఇంకో ముఖ్యమైన వార్త చెప్పచ్చు, మన జాతీయ వార్తల్లో బాగా ప్రముఖంగా వచ్చిన వార్త, అన్ని పత్రికల్లో కూడా దాదాపుగా ఒక మన ప్రముఖ వార్తగా చూడొచ్చు, అంటే అయోధ్యలో నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి, అయోధ్య ధర్మసభకు 300,000 మంది హాజరైన పరిస్థితి, ఆర్ఎస్ఎస్ శివసేన సభలు పెట్టిన పరిస్థితి, ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలి సార్? దీనికి సంబంధించి నరేంద్ర మోడీ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. 300,000 మంది ఒక చోట హాజరైనంత మాత్రాన ఉద్రిక్త పరిస్థితి ఉండదు. నిన్న అయోధ్యలో హింసాత్మక ఘటనలు జరగలేదు, అల్లర్లు జరగలేదు, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం రాలేదు, పోలీసులు రంగంలో దిగి కాల్పులు జరపాల్సిన అవసరం రాలేదు. చాలా శాంతియుతంగా రామనామ స్మరణతో కార్యక్రమం జరిగింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ భావాలను వ్యక్తీకరించేటటువంటి అవకాశం ఇవ్వాలి. అయోధ్య కూడా యావత్ భారతదేశాన్ని ఆందోళితం చేసేటువంటి ఒక ఇష్యూ, దీనిపైన ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఆలోచిస్తున్నది. కాబట్టి ఇంత పెద్ద విషయాన్ని సంబంధించి ఒక పెద్ద సభ జరిగింది. అయితే పత్రికలను మీరు చదివినట్లయితే రెండు ప్రత్యేకమైన ధోరణులు కనిపిస్తాయి. శివసేన సభ పెట్టింది, శివసేన బీజేపీకి అల్టిమేటం ఇచ్చింది, దీన్ని పత్రికలు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓకే. వాస్తవానికి అయోధ్య ఉద్యమానికి వెన్ను దన్ను విశ్వ హిందూ పరిషత్, గ్రామ గ్రామాల్లో శ్రీరామ దీపోత్సవాలు చేయటము, ఒక్కొక్క గ్రామం నుంచి ఇటుకలు తీసుకుని రావటము, రామజ్యోతి యాత్ర చేయటము, ఈ మొత్తం ఉద్యమం విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో జరిగింది. శివసేన పాత్ర చాలా తక్కువ. ఓకే. నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమానికే వచ్చిన ప్రజలంతా వీళ్ళు. కానీ పత్రికలు ప్రయత్నపూర్వకంగా ఉద్ధవ్ ఠాక్రే అక్కడికి వెళ్ళింది, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడింది, దాన్ని పెద్ద వార్తగా చేసి బీజేపీ వర్సెస్ శివసేన అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 126 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అక్కడ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలి. ఇక్బాల్ వంటి వారు కూడా రాముణ్ణి ఇమామి హింద్ అని వర్ణించారు. కాబట్టి ఈ దేశంలో అందరూ ప్రజల కోరిక అక్కడ రామ మందిర నిర్మాణం కావాలి, కోర్టులు అవే చెప్పినాయి. ఈ విచారణను కావాలని ఆలస్యం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు కలిశారు. ఉదాహరణకి 2010లో తీర్పు వచ్చింది, 2018 వరకు రకరకాల కారణాలతో అయోధ్య అలహాబాదు తీర్పు పైన విచారణ, సుప్రీంకోర్టు విచారణ ఆగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ విచారణ చేపట్టిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి, ఇది మా ప్రాధమ్యాలు కాదు, ఇది మాకు ఇంపార్టెంట్ ఇష్యూ కాదు, ఇదంతా ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టండి జనవరి దాకా, ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. ధర్మాచార్యులు కానివ్వండి, సర్వసాధారణ ప్రజానీకం కానివ్వండి, భక్తులు శ్రద్ధాళువులు అక్కడ భవ్య రామ మందిరం నిర్మాణం కావాలని కోరుకుంటున్నారు.
ఆ రామ మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాలి. ముస్లిం వర్గాలతో చర్చలు జరిపి వాళ్లకు ఏ రకంగా వాళ్ళని వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి మొత్తం సమాజము కలిసి దీన్ని నిర్మించాలి. దీని గురించి పాలకులు చేయాలి. కాబట్టి ఇవి కోర్టు చేస్తు వల్ల జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. అయినప్పటికీ నిన్నటి కార్యక్రమం చాలా శాంతియుతంగా జరిగింది. దురదృష్టవశాత్తు ఒక వర్గం మీడియా ఇది శివసేన వర్సెస్ బీజేపీగా చూపించే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇట్ ఈస్ నాట్. అది కాదది. ఎందుకంటే శివసేనకు అయోధ్య ఉద్యమంలో దేశవ్యాప్తంగా మొబిలైజ్ చేసేటువంటి ఎబిలిటీ లేదు, సామర్థ్యం లేదు. శివసేన బీజేపీని వదిలి బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేదని మనకు పదే పదే రుజువైంది. కానీ ప్రయత్నపూర్వకంగా శివసేన వర్సెస్ బీజేపీ, శివసేన వర్సెస్ బీజేపీ చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైంది కాదని నా అభిప్రాయం. మనం ఒక జాతీయ అంశాన్ని తీసుకోవచ్చు, ఇది దినపత్రికల్లో పెద్దగా లేకపోయినా కూడా జాతీయ వార్తగా దీన్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రస్తుత ప్రచార ఎన్నికల్లో కొంతమంది నరేంద్ర మోదీ తల్లి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి, ఆవిడ తల్లి వయసుతో పోలిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి, దీనికి సంబంధించిన కథనానికి దీనికి సంబంధించిన వార్తకు సంబంధించి విశ్లేషణ అందించేందుకు రాకగారు ఉన్నారు. రాకగారు, ఏ రకంగా చూస్తున్నారు సార్, అంటే నరేంద్ర మోదీ తల్లిని ఎన్నికల ప్రచార సభల్లో కూడా వాడుతున్న పరిస్థితి, అంటే ఆవిడ వయసుకు సంబంధించి అలాగే నరేంద్ర మోదీ తండ్రికి సంబంధించి కొంతమంది ఈ ఎన్నికల ప్రచారాల్లో దాన్ని లేవనెత్తుతున్న అంశం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాజకీయ విమర్శలు రాజకీయాలకు విధానాలకు సిద్ధాంతాలకు పరిమితం కావాలి. వ్యక్తిగత దోషారోపణలు ఉండకూడదు, అది సంస్కారం అనిపించుకోదు. అయితే దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ అనండి, దానికి ముందున్నటువంటి భారతీయ జనసంఘ అనండి, దీనిపైన వ్యక్తిగత ఆరోపణలు మొట్టమొదటి నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మోడీని టార్గెట్ చేస్తున్నట్టుగానే గతంలో వాజ్పేయిని కూడా టార్గెట్ చేశారు. ఈరోజు అందరూ భారతరత్న, ఆయన చాలా గొప్పవాడు, రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ, వాజ్పేయి చాలా గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. కానీ వాజ్పేయిని గురించి కూడా గులాం నబీ ఆజాద్ ఒకనొక సందర్భంలో ఏమన్నారంటే, ఆయనకి ఔలాద్ లేరు కానీ దామాద్ ఎక్కడి నుంచి వచ్చారు, ఔలాద్ అంటే కొడుకు, దామాద్ అంటే అల్లుడు, ఆయనకి కొడుకు లేరు కూతురు లేరు కానీ ఆయనకు అల్లుడు ఎలా వచ్చారు అని చెప్పేసి సభల్లో వ్యాఖ్యానం చేశారు. ఇది వ్యక్తిగత జీవితం పైన మచ్చ వేసేటటువంటి, బురదల్లేటటువంటి చాలా నీచమైనటువంటి ప్రయత్నము. దానికి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన చివరికి ఉపసంహరించుకున్నారు. వాజ్పేయి సమయంలో కూడా ఆయన బ్రహ్మచార అవివాహితుడా అని ప్రశ్నించేవాడు. ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో సంతకం చేసేసి బ్రిటిషర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కేసేసి జైల్లోంచి బయటకు వచ్చారు అని చెప్పి కొందరు ఆరోపణలు వేశారు. ఎన్నికలు కాగానే ఈ ఆరోపణలు పక్కన పెట్టేసేవాడు, ఎన్నికలు రాగానే ఈ ఆరోపణలు ముందుకు తీసుకోవచ్చు. అంటే ఈ వ్యక్తిగత క్యారెక్టర్ పైన, వ్యక్తిగత ఆయన యొక్క వ్యక్తిగత జీవితం పైన ఈ వ్యాఖ్యలు చేయటం అనేది వాజ్పేయి సమయంలో కూడా జరిగింది. ఇప్పుడు అది మోడీ విషయంలో కూడా జరుగుతుంది, ఇంకా తీవ్రంగా జరుగుతుంది. మోదీ పైన ఆరోపణలు అతని యొక్క చాలా సందర్భాల్లో 2014 ఎన్నికల సమయంలో ఆయన వివాహము గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. నిజానికి ఆయన భార్య పదే పదే చెప్పింది, నా మేమిద్దరం అంగీకారంతో వేరుగా ఉంటున్నాము, ఆయన జీవన ఆదర్శాలను కొనసాగించటంలో సహకరించేందుకే నేను పక్కకు తప్పుకున్నానని చెప్పింది. కానీ దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇప్పుడు రాజ్ బబ్బర్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ఆయన, ఈ రూపాయి ధర ఎలా పడిపోతుందంటే మోదీ యొక్క తల్లి యొక్క వయసు పెరిగినట్టుగా. ఇది అనవసరమైన వ్యాఖ్య. మోదీ తల్లి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, వాళ్ళు ప్రజాజీవనంలో లేరు, వాళ్ళు మామూలు వ్యక్తులుగా జీవిస్తున్నారు, ఈ ఆరోపణలు చేయనవసరం లేదు. నిన్న రాజస్థాన్లో కూడా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం గురించి మనకు తెలుసు, 5 తరాలు ఉంది ఇది రాజకీయంలో, 4 భారతరత్న వచ్చారు, మోడీ తండ్రి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎవరాయన, ఈ రకమైన ఈ వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణల్ని చేయకూడదు. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు విమర్శ చేయవచ్చు, విధానాలను విమర్శించవచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్ని విమర్శించవచ్చు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, సోనియా గాంధీని కూడా బీజేపీ విమర్శించిన సందర్భం ఉంది, కానీ సోనియా గాంధీ రాజకీయ జీవితంలో ఉన్నారు, ఆవిడ తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకోగలరు. కానీ హీరాబెన్ మోదీ తల్లి గారు ఆవిడ జవాబు చెప్పగలిగేటువంటి స్థితిలో లేరు, తండ్రి గారు అయితే ఈ ప్రపంచంలోనే లేరు, దామోదర్ దాస్. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయటము, మోడీని టార్గెట్ చేసి
ఆయన వ్యక్తిగత జీవితం గురించి టార్గెట్ చేయటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది రాజకీయ సంస్కృతి కాకూడదు ఈ రకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు. మోడీ దానికి చాలా సమర్థవంతంగా నిన్న రాజస్థాన్లోని అల్వర్లో మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు. ఆ ప్రసంగము ఒక 45 నిమిషాల ప్రసంగము, విని తీరవలసినటువంటి ప్రసంగం. అందులో ఆయన నా తండ్రి గురించి మాట్లాడవలసిన అవసరమే ఉంది, నా కులం గురించి, మోడీ ఏ కులస్తుడు, దీని గురించి కూడా నిన్న వివాదం చేయడానికి ప్రయత్నించారు. దాన్ని ఆయన రాజకీయంగా ఎలా తిప్పికొట్టాలో అలా తిప్పికొట్టగలిగారు. మోదీ విషయంలో ఒక్కటి మనము అంగీకరించాల్సింది ఏంటంటే, తన మీద వస్తున్నటువంటి రాళ్లను పూలుగా మార్చుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న అరుదైన నాయకుల్లో మోడీ ఒకడు. ఆయనను మౌత్ కా సౌదాగర్ అన్నారు. ఓకే, ఒకనొక 2002 ఎన్నికల్లో సోనియా గాంధీ ఆయనని మౌత్ కా సౌదాగర్ అంటే మృత్యు బేహారి అన్నారు. దాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. ఎవరు మౌత్ కా సౌదాగర్ అన్నారు అనేసి మియా ముషరఫ్ని రంగంలోకి తీసుకొచ్చారు. రకరకాల నినాదాలతో, తన ప్రసంగాలతో, తన మీద వచ్చినటువంటి ఆరోపణని ఎన్నికల ఇష్యూగా మార్చి ఆయన ప్రత్యర్థులపైన దాడి చేయగలిగారు. కాబట్టి నిన్న కూడా ఆయన అల్వర్లో ఇచ్చినటువంటి స్పీచ్లో కుల రాజకీయాలను చాలా తీవ్రంగా విమర్శించారు. అసలు కుల ప్రస్తావన ఎందుకు? నా కులాన్ని బట్టి ఈ రాజస్థాన్లో పరిపాలన సాగుతుందా? నా కులాన్ని బట్టి నాకు దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు సన్మాన సత్కారాలు జరుగుతున్నాయా? నా కులాం వల్ల జరగటం లేదు, నరేంద్ర మోడీకి కూడా జరగటం లేదు, 126 కోట్ల భారతీయుల వల్ల నాకు గౌరవం వస్తుంది అన్నటువంటి మాటను ఆయన చాలా సమర్థవంతంగా చెప్పి కుల రాజకీయాల్ని నిన్నటి అల్వర్ స్పీచ్లో ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం, కాంగ్రెస్ని ఎండగట్టడం చేశారు. ఇటువంటి ఆరోపణల ద్వారా కాంగ్రెస్ ఏమి సాధించలేదు. మీరు ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న మొన్నటిదాకా రఫాల్ గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రఫాల్ గురించి మాట్లాడటం, రఫాల్ డీల్, యుద్ధ విమానాల డీల్ ఏదైతే దాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? రోజు రోజు తెల్లవారితే అనిల్ అంబానీ పేరు చెప్పి, లేకపోతే రఫాల్ డీల్లో మోడీకి కిక్ బ్యాక్స్ వచ్చినాయి, ఫలానా కంపెనీకి లాభం, ఫలానా కంపెనీకి లాభం అన్నవాళ్ళు ఎన్నికల ప్రచారంలో రఫాల్ వంటి ఆయుధాన్ని ఎందుకు వాడుకోవడం లేదు? అదేవిధంగా ఆయన యొక్క వ్యక్తిగత జీవితం పైన, తండ్రి పేరు పైన, తల్లి పేరు పైన, వాళ్ళ కులం పైన దీని గురించి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమొచ్చు అంటే, ఇష్యూ లేకపోవడం వల్ల, సరైనటువంటి వ్యూహం లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఈ తప్పిదాలు చేస్తుంది. నిజానికి రాజస్థాన్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ కొంత లాభాలతో, ఎందుకంటే వసుంధర రాజే వ్యక్తిగత వ్యవహార శైలి విషయంలో చాలామందికి అసంతృప్తి ఉండడం వల్ల కొంత నెగిటివిటీ ఉంది. దానితో ప్రారంభించిన కాంగ్రెస్ ఒక తప్పు తరువాత మరొక తప్పు చేస్తూ తనను తాను బలహీనపరుచుకుంటోంది. నిన్నటి అల్వర్ సభలో అది చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కానీ వాళ్ళ స్పందన కానీ చూసినట్లయితే మనకి కాంగ్రెస్ ఈ తప్పులు చేయకూడదేమోనని అనిపిస్తుంది. వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయటం, వ్యక్తిగతమైనటువంటి దూషణకు దిగటము, దీనివల్ల రాజకీయంలో మనం ఏమీ సాధించలేము. ముఖ్యంగా మోడీ వంటి వ్యక్తి, తన మీద వచ్చేటువంటి ఆరోపణల్ని సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యక్తి పైన విధానాలను విమర్శించండి. విధానాలను విమర్శించడానికి బదులు వ్యక్తిగత దూషణలు చేయటము, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నము, ఆయన కుల ప్రస్తావన దేవడము, దీనివల్ల కాంగ్రెస్ ఏమీ సాధించలేదన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ అనే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా. బీజేపీ సోనియా గాంధీని విదేశీయత పైన 2004 సమయంలో ప్రచారం చేసింది. సోనియా గాంధీ ఇటలీకి చెందినది అయినప్పటికీ ఈ దేశ ప్రజలు ఆమె పైన జరిగిన వ్యక్తిగత దాడిని ఇష్టపడలేదు, బీజేపీని ఓడించారు ఆ సమయం 2004. కాబట్టి వ్యక్తిగత దూషణ వల్ల మనము సాధించలేము, మన లక్ష్యాలను సాధించలేము. విధానాలపైన, పాలనపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఈ సంఘటన నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠం. రైట్ సార్, అంటే ఇంకా ఈరోజు ఇంకొక ముఖ్యమైన వార్తను చెప్పాలి. ఈరోజు తారీఖు 26/11. అవునండి, అంటే ఇదే తారీఖున అంటే 10 ఏళ్ల క్రితం ముంబైలో ఉగ్రదాడి జరిగిన పరిస్థితి నేటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ దాడి ద్వారా దేశం ఏ పాఠాలు నేర్చుకుంది అని మనం ఏం చెప్పచ్చు? 26/11 నవంబర్ 26 బహుశా భారతదేశ చరిత్రలో చీకటి రోజు. ఒక 10 మంది కరాచీ నుంచో లేకపోతే పాకిస్తాన్లోని ఏదో ఒక ద్వీపం నుంచో ఒక ఓడరేవు నుంచి బయలుదేరి మన బొంబాయి తీరానికి వచ్చి
బొంబాయి తీరంలో ఒక దాదాపు ఒక 68-70 గంటల వరకు ఈ దేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు, పాక్షికంగా విజయం కూడా సాధించవచ్చు. ఇది 26/11 మనకు చెప్పినటువంటి అతిపెద్ద హెచ్చరిక. కేవలము మన ఉత్తర సరిహద్దులు హిమాలయాలు ఉన్నటువంటి ఖైబర్ కనుమ కానివ్వండి, లేకపోతే మన పంజాబ్ సరిహద్దు కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, పుల్వామా, టిత్వాల్, లేకపోతే చైనా ఇండియా సరిహద్దు, ఇవి మాత్రమే ప్రమాదంలో లేవు. మన సాగర జలాలు కూడా, వాటి భద్రత కూడా అంతే కీలకము అన్నటువంటి పాఠాన్ని 26/11 మనకి చెప్పింది. 167 మంది వ్యక్తులు చనిపోయారు. 167 మంది వ్యక్తులలో 22 ఫారిన్ కంట్రీస్కి చెందినటువంటి వాళ్ళు. దానిలో వాళ్ళు ఏరియారి పాకిస్తానీలు తాజ్ హోటల్లో, నారిమన్ హోటల్లో యూదులను చంపారు, అమెరికన్లను చంపారు, బ్రిటిషర్లను చంపారు, టర్కీ వంటి ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని. అంటే వాళ్ళు క్లియర్ కట్గా ఈ దేశంలో విధ్వంసం సృష్టించాలి, భారతదేశానికి అప్రతిష్ట తేవాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. 3-4 పాఠాలు భారతదేశం నేర్చుకోవాల్సింది. తీర భద్రత, తీర ప్రాంత భద్రత పైన మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, కోస్ట్ గార్డ్కి వనరులను కల్పించడము, మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే సముద్రంలో దాదాపు 2.2 మిలియన్ కిలోమీటర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో వాటి రక్షణ పైన భారతదేశం ఫోకస్ చేసేందుకు వీలు కలిగింది. దీనివల్ల మన మెరైన్ సెక్యూరిటీ విషయంలో ఈ దేశం ఆలోచించేందుకు వీలు కలిగింది. రెండవది, దేశ ప్రజానీకాన్ని ఇటువంటి ఉగ్రదాడుల నుంచి సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇది చెప్పింది. 26/11 కొందరు మీడియా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఏ గదిలో ఉగ్రవాదు ఉన్నాడు, లేకపోతే ఏ గది పైన ఉగ్ర పోలీసులు దిగుతున్నారు, కమాండోలు దిగుతున్నారు, ఏ బిల్డింగ్ పైన వస్తున్నారు, ఇవి చెప్పి సహాయం చేశారు. అట్ ద సేమ్ టైం తాజ్ మహల్ హోటల్లో పనిచేసినటువంటి సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ఆ హోటల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకానికి ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వాములు చేయాలి, వాళ్ళని ట్రైనప్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఈ అతిపెద్ద పాఠం మనకున్నది మెరైన్ సెక్యూరిటీని పెంచాలి, ఇంటర్నల్ సెక్యూరిటీని మనం పెంచాలి. ఉదాహరణకి కసాబ్ మిగతా 10 మంది ఈ దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశ స్థానిక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చారు, స్టూడెంట్ ఐడెంటిటీ కార్డు. హైదరాబాద్కు చెందిన ఒక కాలేజీ పేరు మీద వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వచ్చింది. ఎవరు హైదరాబాద్కు చెందినటువంటి కార్డులు వాళ్ళకి తయారు చేసి ఇచ్చారు, ఈ కాలేజీ ఉందని చెప్పి వాళ్ళకి ఎవరు చెప్పారు. కాబట్టి స్థానికంగా కూడాను ఈ ఉగ్రవాదులకు సహాయం చేసే ఒక వర్గం ఉంది. అటువంటి వర్గాన్ని ఏరిపారేసి ఉగ్రవాద వ్యతిరేక పోరులో చాలా ఒక ప్రజలను, వ్యవస్థలను ప్రభుత్వము కలిసి పోరాడవలసినటువంటి అవసరం ఉంది. అది 26/11 మనకు చెప్పినటువంటి పాఠము. ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పించాలి. హిమంత కర్కరే కానివ్వండి, కసాబ్ను పట్టుకున్నటువంటి తుకారాము ఓంబ్లేని కానివ్వండి, కానిస్టేబుల్, చేతులు ఆయుధం లేదా, ఆయన పట్టుకున్నారు. కసాబ్ని పట్టుకోవడం వల్ల మిగతా 10 మంది చనిపోయినప్పటికీ కసాబు సజీవంగా మనకి దొరికాడు. పాకిస్తాన్తో ఉన్నటువంటి లింక్ను మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఈ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం స్మరించుకోవాలి. ఆ రోజు ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళని కూడా ఈ జాతి స్మరించుకోవాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఈ దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, ధన్యవాదాలు సార్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. రైట్, ఇది ఇవాళ క్లియర్ కట్ విత్ రాక. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.